ओम नमः शिवाय अंदर के नमस्कार अंडी मन चैनल एनो अस्ट्रोलॉजिकल रेमेडीज चेप्पुकुंटुन्नटुवंटि भागंलोनी ई रोजुन ये पंडु पेडिते वंशाभिवृद्धि अवुतुंदि ए ओक्क पंडु भगवंतुडिकि नैवेद्यं चेस्ते सर्व शुभालु संपदलु कलिगि इंट्लो आरोग्यवंतुडिगा उंटारु अन्न अंशान्न चेप्पुकुंदामु अयिते मोट्टमोदटिसारिगा मा चानल चूस्तुन्न वारु सब्स्क्राइब चेसुकोंडि अक्कड वस्तुन्न बेल बटन ऐकान प्रेस चेयंडि एप्पटिकप्पुडु अपडेट्स वस्तायि अदे विधंगा ये एपड़ना मम्मी कलवाल नंबर की काल अपाइंटमेंट वी कलवच्छ मा प्रति वीडियो एस्ट्रोलॉजिकल एदो उपयोग पड़ता है अदे विधा कोई सदर्भा फॉलो चेयलेने स्थित अभी फॉरवर्ड उ अभी शेर चयी अलांट इंकोर की एंत उपयोगात्मक उ्ञाना पंचम अमृत तुल्यम भक्ति उ अलांट चक्कर दाने सब्सक्राइब इला फॉलो वाले मंच जो उ अदे विधा मन को अंशम ఎలాంటి పండుని మనం ప్రసాదంగా దైవానికి ఇంట్లో దైవానికి నైవేద్యంగా పెట్టి చేయడం వల్ల ఏం కరుగుతుంది అన్న విషయాన్ని మనం చూసుకుందాము అయితే ఈ ఎన్నో పండ్లు ఉంటాయి ఈ సృష్టిలోని అలాంటప్పుడు ఒక్కొక్క సృష్టిలో ఉద్భవించినటువంటి పండ్లకు ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అంత శక్తి ఉంటుంది అయితే మనకు ఒక్కొక్కసారి తెలుసో తెలియకో ఏదో పెడతా ఉంటామో ఒక రిజల్ట్ అలా కలుగుతూ ఉంటది అలాంటప్పుడు ఈ దానిమ్మ పండు అంటే దీన్ని శతబీజ ఫలం అంటూ ఉంటారు ఇలాంటి ఫలాన్ని సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేకపోతే ఇంట్లో దైవానికి కానీ లేదా ఏదైనా టెంపుల్లో వెళ్ళినప్పుడు గణేష్ టెంపుల్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఫలాన్ని నైవేద్యంగా భక్తిపూర్వకంగా నైవేద్యంగా సమర్పణ చేయడం వల్ల వంశాభివృద్ధి అవుతూ ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్య తుల్యంగా ఉంటుంది అలాగే సంపదలు అన్నీ కూడా ఒక నిలవ ఉంటూ ఉంటాయి ఎందుకంటే దీన్ని శతబీజ ఫలం అంటారు ఒక్కొక్క అత్తనంలోని 100 ఉంటాయి ఒక్కొక్క గింజలు అలాంటి దాని గురించి శతబీజ ఫలం అనే పేరు ఉంది దీన్ని సంస్కృతంలోని చాలా విశిష్టమైంది ఆరోగ్యరీత్యా కూడా ఆయుర్వేద రీత్యా కూడా ఎన్నో వనమూలికలు దీని నుంచి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ ఒక్క ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయి దొరికినప్పుడల్లా వీలైనప్పుడల్లా చక్కగా ఇట్లాంటివి ఇంట్లో దైవం దగ్గర పూజ చేయండి అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్తూ ఉండండి అలాగే గొప్పవారి పెద్దవారి దగ్గరికి వెళుతున్నప్పుడు పట్టుకుని వెళ్ళి వారికి సమర్పణ చేయండి అలాగే ప్రధానంగా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి సమర్పణ చేయడం వల్ల వంశాభివృద్ధి సర్వ శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంత విశిష్టమైంది ఈ యొక్క ఫలము దానివల్ల కొంత యూజ్ చేసుకోవడానికి ఇలాంటి రెమెడీస్ని ఫాలో అప్ చేయండి ఒక్కొక్కసారి చాలా చిన్న రెమెడీ ఎంతో ఉపయోగాత్మకంగా అవుతూ ఉంటాయి ఎన్నెన్నో కష్టాలు నష్టాలను కూడా అరికట్టి శుభాలను కలిగిస్తూ ఉంటాయి అతి చిన్న రెమెడీ కూడా శుభాలను కలిగిస్తూ ఉంటుంది అలాంటప్పుడు వీలైనప్పుడు వీటిని ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా శుభం కలుగుతుంది మంచిదండి శుభం భూయాత్.